మేదీపట్నం స్కై వాక్ కు లైన్ క్లియర్, రక్షణ శాఖ భూమిని అప్పగించిన కేంద్రం, ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి చొరవ అంట వారి నియామ. ఆహా చెప్తా ఇప్పుడు అదే చెప్తా. 3380 గజాల భూమి ఇచ్చేందుకు ఓకే. స్కైవాక్ నిర్మాణ పనులను తొలగిన అడ్డంకి, 4 వారాల్లో భూమి అప్పగింత. ఈడెంత ఇచ్చాడు మనకు కేంద్రం చేతిలో ఉన్నటువంటి భూమి ఎంత? 3380 గజాలు. ఏది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఈయన ఎంత ఇచ్చింది తెలుసా? చూపిస్తా అది కూడా. ఈ పెద్ద ఫలించిన అది అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏ పార్టీ ఫలించిందో ఇక్కడ కనపడుతుంది మీకు. చూపిస్తా ఇప్పుడే మీకు ఫలించింది, ఏ పార్టీ ఫలించిందో, అది ఏ మాత్రము మంచిదో ఇప్పుడు తెలుస్తుంది. చూపిస్తాను ఆగండి ఒక్క నిమిషం. ఇగో ఎంత ఇచ్చిండయా? 3380 గజాలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భూమి ఇస్తే దానికి బదులుగా మనం ఇచ్చిన భూమి ఎంత? తెలంగాణ భూమి ఎంత? 2901 ఎకరం భూమి. ఈడ ఇచ్చిందేమో గజాలల్ల భూమి. అందుకే నేను తుగ్లక్ అన్నా, అందుకే నేను నీ అంత అన్నా, అందుకే నేను పిచ్చి తుగ్లక్ అన్నా. ఎందుకంటే ఇక్కడ చూడండి, కేంద్రం మనకి ఇచ్చింది ఎంత? కేవలము 3380 గజాల భూమి, చదరపు గజాల భూమి ఇచ్చింది, స్క్వేర్ యార్డ్స్. సో ఇక్కడ ఎంత ఇచ్చింది? 2901 ఎకరం. ఎక్కడి గజాలు, ఎక్కడి ఎకరాలు, ఎవరి సొమ్ము, ఎవరికి దారదత్తం చేస్తున్నవరా నాయన? ఎంత దుర్మార్గమైన, ఎంత పిచ్చితుగ్లకు నిర్ణయం ఏమైనా ఉంటుందా? ఆయన ఇచ్చేదేమో మనకు కేవలం 3380 గజాల భూమి ఇస్తే మనము దానికి ప్రతిగా, అది ఇచ్చేందుకు బదులుగా 2901 ఎకరం ఇచ్చినాం. ఎంత దుర్మార్గం అంటే చూడండి, ఇది ఈ రాష్ట్రంకి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రయోజనం. ఇది ప్రయోజనమా లేకపోతే ఇది మనం నిండా ముంచడమా ఏంది అన్నది మీరే అర్థం చేసుకోండి. ఎందుకు ఇస్తుంది మరి అంత అంటే మోడీ రేవంత్ ఒక్కటే. సో కాబట్టి ఈ మోడీ రేవంత్ ఇద్దరు బాయి ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని మాతో శాంతం నాకాలి, ఈ విధంగా నాకేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చూడు, మేదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి హైదరాబాద్లో 3380 చదరపు గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకరించింది. దానికి బదులుగా రంగారెడ్డి జిల్లాలోని దామగూడెంలో 2900 ఎకరాల అటవీ భూమిని VLF రాడార్ స్టేషన్ ఏర్పాటుకు చేయడం కోసము నేవీకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇచ్చింది ఎంత ఆడ? గింత. ఆడపోయింది ఎంత? ఇంత. వచ్చిందేమో చిట్కడ అంత, పోయిందేమో ఇక ఈ కొండంత పోయిందన్నమాట మనది భూమి. అట్లా ఉంటుంది ఇలా కథ. మళ్ళీ దానికి ఫలించిన రేవంత్ రెడ్డి కృషి, బాగా కృషి చేసిండు, 18 గంటలు పనిచేసిండు, ఏమి తినకుండా ఏమి తాగకుండా అని చెప్పేసి ఆంధ్రజ్యోతి రాసుకున్నాడు.